ఒకసారి బాధ వస్తుంది, మా కాళ్ళు దెబ్బతింటే కూడా మా పిల్లలు చూసే పరిస్థితి లేదు. ఈ రాష్ట్రంలో ఉండే రాష్ట్ర మంత్రులు ముఖ్యమంత్రులు మాత్రం రేల పట్టుకు పడిగిలేస్తున్నారు తప్ప, వాళ్ళ పదవులు పడిగిలేస్తున్నారు తప్ప, రైతులకు మాత్రం కూడా ఈ రోజు కూడా చెప్తున్నాడు. ఖచ్చితంగా ఈ రాష్ట్రంలో ఉండే అదే సంసార పోరాటం చేస్తే సత్యనారాయణమూర్తి కలెక్టర్ స్థాయి ప్రభుత్వం ఎవరు రావచ్చు. రవిచంద్ర, శేషాద్రి, సాల్మన్ ఆరోగ్యరాజు, రామ్ గోపాలు, యుద్ధార్థ జైను, ప్రద్యున్న 10 మంది కలెక్టర్లు అయిపోయినారు. ఇంకా రాబోయేది 11 కలెక్టర్గా వచ్చారు. వాళ్ళైనా భరత గుప్తా గారైనా ఈ రైతు సభలో ప్రత్యేకంగా కేటాయించి ఈరోజు ఖచ్చితంగా కూడా నిర్ణయం తీసుకోకపోతే మేము ఆందోళన గ్రామాలు బంద్ చేస్తాం, ఆవులు కట్టేస్తాం, మా పశువులు పాలు కూడా రాలేమని కూడా నేను ఖచ్చితంగా చెప్తున్నాను. దయచేసి ఇప్పటికైనా గుర్తించుకోండి, రైతులు బాధించుకోండి. రైతులే లేకపోతే ఎంత సంగతి ప్రసాదం లేదండి, నీ లేదండి. మేము ఇచ్చే పాలు పండ్లు పంచాంగం ఇచ్చాం కదా, ఎవరు పాలు వస్తుంది, పాల మానేస్తుంది. మేము లేకపోతే చెప్పేస్తారు. మా రైతులు మాత్రం ఎవరు మీటింగ్లు జరిగితే వాళ్ళు అడిగేస్తారు. మా పార్టీ అంటే మా పార్టీ నాయకులు ఉద్యోగిస్తారు, ఇంకో పార్టీ మా పార్టీ అంటారు. అంటే పార్టీలు సిద్ధం అవుతా ఉన్నారా, నిజంగా రైతుల కోసం సిద్ధం అవుతా ఉన్నారా, ప్రజల కోసం సిద్ధం అవుతున్నారా? ఈ పొద్దు ఎన్టీఆర్ జలాశయాన్ని పరిశుభ్రం చేసి చిత్తూరు పట్టణ ప్రజలకు సురక్షిత నీటిని అందజేయాలని, లోటు చేయాలని 15 సంవత్సరాల పోరాటం చేస్తే ఈరోజు ఒకే పిడికిడు మనదంటే తీరేదంటే ఇది దారుణం అవునా కాదని నేను అడుగుతున్నాను. ఈరోజు నా కోసం కాదు, ఈరోజు ఆ ప్రాజెక్ట్ పూర్తి చేస్తే సుమారు 10 మండలాల రైతులు బాగుపడతారు, 10 మండలాలటువంటి పశువులు బాగుపడతాయి.